హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక గుడ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏపీలో రేషన్ కార్డుల వడపోత పూర్తయింది. కొత్తగా ఇవ్వబోతున్న బియ్యం కార్డులకు అర్హులు ఎంపిక ఒక కొలిక్కి వచ్చింది. ఒకటి రెండు కాదు, ప్రస్తుతం తెల్ల కార్డులు ఉన్న వారిలో ఏకంగా 18,02,000 కుటుంబాలను ప్రభుత్వం అనర్హులుగా తేల్చిందని తెలుస్తోంది. ఒక్కో కుటుంబానికి సగటున 3 సభ్యులు చొప్పున తీసుకున్న దాదాపు ప్రతి నెల 55 లక్షల మందికి బియ్యం ఇతర సరుకులు నిలిచిపోతున్నాయి. అనర్హులు అధికంగా గుంటూరు జిల్లాలో 2,26,000 మంది ఉండగా, అతి స్వల్పంగా విజయనగరం జిల్లాలో 64,000 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అర్హుల లిస్ట్ లో మీ పేరు ఉన్నా లేకపోయినా, మీరు రేషన్ కార్డుకి అర్హులు కాకపోయినా, ఈ ఒక చిన్న పని చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇస్తుంది జగన్ ప్రభుత్వం. సో ఈ న్యూస్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏ విధంగా మీకు రేషన్ కార్డు వస్తుందో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇలా చేస్తే నేను అప్లోడ్ చేసే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ని ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక టాపిక్ లోకి వచ్చేసినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో కొత్త బియ్యం కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఆరోగ్యశ్రీ, ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాలకు అర్హులను వేరువేరుగా గుర్తిస్తుంది. ఇందుకోసం వైఎస్ఆర్ నవోదయ పథకాన్ని కూడా ప్రారంభించింది. 2 జనవరి అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాను రూపొందించింది ప్రభుత్వం. కార్డుదారుల అందరి వివరాలను, అర్హుల అనర్హుల లిస్టులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయంలోని నోటీస్ బోర్డులో డివిజన్ల వారీగా మ్యాపింగ్ చేస్తున్నారు. వారందరికీ ఈ నెల 15 కొత్త బియ్యం కార్డులను ఇచ్చి మార్చి నుండి రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇంకా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకుని ఈ నెలలో కొత్త కార్డులను జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక అర్హుల లిస్ట్ లో పేరు లేని వారు ఈ నెల 15 తమ అర్హతను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. బియ్యం కార్డులు కలిగిన వారికి మాత్రమే వచ్చే నెల నుండి రేషన్ సరుకులు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అనర్హుల జాబితాలో పేర్లు ఉన్న పేదలు తమ కుటుంబంలో కారు లేదని, 300 యూనిట్ల కంటే మించి నెలవారీ విద్యుత్ వినియోగించలేదని, పట్టణాలలో నెలకి 12,000, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మించి ఆదాయం రావడం లేదని, 10 ఎకరాలకు మించి భూములు తమవి కావని, కుటుంబ సభ్యులలో ప్రభుత్వ ఉద్యోగులు లేరని రుజువు చేసుకుని ఆన్లైన్ లో సరిచేసుకోవాల్సి ఉంటుంది. సరిచేసుకోలేనంత కాలం పేదలైన బియ్యం కార్డులు పొందే అవకాశం లేదు. తమ పేరుపై రిజిస్టర్ చేసిన కారు తమది కాదని రుజువు చేసేందుకు ట్రాన్స్పోర్ట్ అథారిటీ సర్టిఫై చేయాలి. ఆదాయపు పన్ను చెల్లింపుదారుడు కాదని, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆన్లైన్ లో ఎక్కువగా నమోదైన భూములు వారివి కావని, తహసీల్దారు 300 యూనిట్లకు మించి విద్యుత్ వాడడం లేదని విద్యుత్ శాఖ ధృవీకరించి సరిచేస్తే కాని మళ్లీ పేదలకు బియ్యం కార్డు రాదు. ఈ నెల 15 అర్హులైన అందరూ తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా వాలంటీర్లతో బియ్యం కార్డులను పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు పౌర సరఫరాల శాఖ అధికారులు. బియ్యం కార్డులు వచ్చే వరకు ఎన్ని కార్డులు రద్దయ్యాయి అని చెప్పలేమని అధికారులు వివరిస్తున్నారు. అభ్యంతరాలను పరిశీలించి వివరాలను నమోదు చేస్తున్నామని చెప్తున్నారు. అర్హులైన పేదల కార్డులు రద్దయితే తమ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాలలో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం కార్డులను మంజూరు చేస్తుందని అంటున్నారు. ఒకవేళ మీకు అర్హత ఉండి అర్హుల లిస్ట్ లో పేరు లేకపోయినా, మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే, ఒకవేళ మీ ఇంట్లో నిజంగానే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నట్లయితే లేదా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్లయితే, అలాగే 4 చక్రాల వాహనాలు ఉన్నట్లయితే వారి పేర్లను మీ రేషన్ కార్డుల నుండి తొలగించండి. ఇలా చేసినట్లయితే మీరు బియ్యం కార్డులని కానీ ఇళ్ల పట్టాలకి కానీ ప్రభుత్వం అందించే ప్రతి పథకాలని మీరు లీగల్ గా అర్హులవుతారని అధికారులు చెప్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.